హలో ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్తో వచ్చేసానండి ఇది మనకు తెలియకపోయినా పెద్దవాళ్ళు చాలా చాలా కాలాల నుంచి అప్పటి నుంచి ఉపయోగిస్తున్నదేనండి ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్న ఈ చిన్న టిప్ని మనం పాటిస్తే మన స్కిన్ చాలా బాగుంటుంది అంటే కొంతమందికి ఏం ప్రాబ్లం లేకపోయినా సరే స్కిన్ అంతా పాడైపోయి రబ్గా అయిపోతుంది కదా సో అలాంటి వాళ్ళు ఈ టిప్ని పాటిస్తే చాలా మంచిది ఇవి బియ్యం అండి మంచి బియ్యం తీసుకు ను సో ఇవి ఒక ఐదు గంటలు లేకపోతే నాలుగు గంటలైనా నానబెట్టి ఉంచాలండి ఇలా నానబెట్టి ఉంచిన వాటర్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుందండి ఈ బియ్యాన్ని కడిగేసి ఫస్ట్ ఆ తర్వాత క్లీన్ చేసి వాటర్ వేసి ఉంచుతాం కదా ఈ వాటరు మన స్కిన్కి అలానే మన ఫేస్కి మన హెయిర్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి హెయిర్ని స్ప్లిట్నెస్ వచ్చేస్తుంది కదా సో అలాంటప్పుడు ఈ వాటర్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని మన హెయిర్కి స్ప్రే చేసుకుంటే చాలా చాలా మంచిది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జీడిపప్పు బాదం పప్పులండి సారీ బాదం పప్పులు తీసుకున్నాను ఒక మూడు మూడు లేక నాలుగు వేసుకోవచ్చు మన స్కిన్ బట్టి అలానే నేను పెసరపప్పు కూడా నానబెట్టానండి సో ఈ రైసు ఈ పెసరపప్పు అలానే ఇవి బాదం పప్పు ఈ మూడు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయండి మన స్కిన్కి ఇంకా కొంతమందిలో మచ్చలు అవి ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ఇలా పసుపు కొమ్ము యాడ్ చేసుకోండి పసుపు కొమ్ము అయితే చాలా చాలా మంచిదండి పసుపు కొమ్మే మంచిది పౌడర్ అంటే ఏది ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా సో మనం ఆడించుకున్నది అయితే ఓకే అండ్ ఇప్పుడు నేను వి ఇవి మనకెంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయో చెప్తున్నానండి ఈ రైస్ వచ్చేసి మన రైసును ఈ పెసరపప్పు వచ్చేసి మన స్కిన్ చాలా స్మూత్గా అవ్వడానికి ట్రై మంచిగా హెల్ప్ చేస్తాయండి మన స్కిన్కి అదేనే బాదం పప్పు అయితే మన స్కిన్ అంత కాంతివంతంగా మాయిశ్చరైజర్ అవ్వడానికి పనిచేస్తుందండి సో బాదం పప్పులో విటమిన్ ఎక్కువగా ఉంటుంది కనుక సో విటమిన్ ఏ అంటే మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ పెసరపప్పు వచ్చేసి మన స్కిన్కి టైట్నింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలానే రైస్ కూడా మన స్కిన్ టైట్నింగ్ అవ్వడానికి స్మూత్గా అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అండ్ ఈ పసుపు కొమ్మ వచ్చేసి మన స్కిన్లోనే ఉన్న డార్క్నెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందండి సో ఇది రెండు ఇవన్నీ ఇలాగా ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టి ఆ తర్వాత రాత్రి పడుకునేటప్పుడు పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని చక్కగా నలుగు పిండిలాగా మెడకి చేతులకి మొహానికి చక్కగా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రబ్ చేస్తూ నలుగులా పెట్టుకొని దాన్ని క్లీన్ చేసి కొంచెం పేస్ట్ని మళ్ళీ లాస్ట్లో మొహానికి అంతటికి ఒక ప్యాక్ లాగా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ ప్యాక్ని శుభ్రంగా కడుగుతూ ఫేస్ని అలాగా రబ్ చేస్తూ కడుగుతూ చేస్తూ ఉంటే స్కిన్ చాలా 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 హెల్దీగా తయారవుతుందండి ఒక నెల రోజులు చేసేసరికి మీకు స్కిన్లో తేడా తెలిసిపోతుంది సో చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఉపయోగపడితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే షేర్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ